అమెరికాలో రేడియో ఇలా మొదలైంది, ఇలా సాగుతుంది అనుకున్నాం కదా. ఇక చెప్పుకోతగ్గ రేడియో విషయం ఏమిటంటే తెలుగు వాళ్ళ జీవితంలో భాగమే ఆ రేడియో ప్రక్రియని పిల్లలకి తెలిసేలా చేసి ఆ రేడియోలో ఎలా మాట్లాడాలి, మనకు వచ్చిన తెలుగు 10 మంది వినేలా ఎలా చేయాలి. ఆ ఆలోచనకి రూపమే సిలికాన్ ఆంధ్ర మనవరి బాలానందం, మనవరి పెళ్లిలో అందించే 16 నాడు తెలుగు వినోదం. ఈ బాలానందంలో ఎందరో పిల్లలు, బాలానందం అక్కయ్యలు, అత్తయ్యలు, మామయ్యలు, ఎందరో పెద్దలు గత 3 ఏళ్లుగా పాల్గొంటున్నారు. గతంలో జరిగిన బాలానందం కార్యక్రమాల వీడియోలు యూట్యూబ్ మనబడి బొమ్మలు అనే ఛానల్లో చూడండి. మీ పిల్లలకి వినిపించండి, వారిని కూడా రేడియోలో పాల్గొనేలా చేయండి. మరి ఇప్పుడు కార్యక్రమంలో తదుపరి అంశం పరమతి ప్లేనో ప్రమోదం పెళ్లిలో అందించే హాస్యనాటికం. పంచతంత్ర కథలలో ఒకటిని మీ ముందు చూపించిన వారిని చప్పట్లతో ఆహ్వానించండి, చూసి ఆనందించండి. శుభమస్తు, కళ్యాణమస్తు. నాకు ఈ మేక పిల్లను ఇచ్చిన ధర్మ ప్రభువులకు కళ్యాణమస్తు, దీర్ఘాయురస్తు. దీనితో నేను నా నిత్య కర్మలు సంతోషంగా చేసుకుంటాను. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. మేక తోక తోక, మేక మేక తోక మేక, మేక తోక తోక, మేక మేక తోక మేక, మేక తోక తోక, మేక మేక తోక మేక, మేక తోక తోక, మేక మేక తోక మేక. దండాలండి బాబాయ్య, ఏంటో పాట పాడుతున్నారు? పాట కాదురా అబ్బి, నాకు కానుగ వచ్చిన ఈ మేక పిల్లను చూసుకొని సంతోషంతో పద్యం చెప్పుకుంటున్నాను. ఎట్టెట్ట మేక పిల్ల? ఏది మేక పిల్ల? అరే గుడ్డి వాళ్ళ ఉన్నవే కనిపించడం లేదా? ఇదో మేక పిల్ల. ఐ బాబోయ్ బాబోయ్, నాతోనే ఎక్కసెక్కాలా బాబాయ్య? కుక్క పిల్లని పట్టుకొని మేక పిల్ల అని అంటారా? మూర్ఖుడా, నీతో మాట్లాడడం అసలు నా బుద్ధి తక్కువ. నువ్వు నీ పని చూసుకో పో. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. నమస్తే పంతులు, కాల్ మొక్త, ఏదో జల్లేలా పోతున్నా? నాయనా, నాకు లభించిన ఈ మేక పిల్లను చూసుకొని మురిసిపోతున్నాను. ఓ పంతులు, జరాగుడి మేక పిల్ల ఆరుంది. అరే ఆశ్చర్యంగా ఉందే, ఈ మేక పిల్ల నీకు కనిపించడం లేదా? వాడిని పంతులు దిమాకిట ఖరాబ్ అయ్యిందా, లేకుంటే పిల్లి కోణం పట్టుకొని మేక పిల్ల అంటారా? మంచి దవాఖానకు పోయి చూయించుకో. అప్రాచుడా, కళ్ళు నెత్తికెక్కి నోటికొచ్చింది వాగుతున్నావు. ఇక నా కళ్ళు ముందు పోతావా, లేదా ఘోరమైన శాపం ఇస్తాను పో. వాడేమో కుక్క పిల్లన్నాడు, వీడేమో పిల్లి కోనలు అంటున్నాడు. అంతా అయోమయంగా ఉంది, అంత త్వరగా ఇంటికి చేరితే అంత మంచిది. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. గండాల్ స్వామి, గబగబ నడుచుకుంటూ యాడికొంత బిన్నా పోతాండా? ఇదిగో నువ్వెన్ని చెప్పినా సరే, ఇది నాకు రాజుగారిచ్చిన మేక పిల్లే.
ఎట్టెట్ట అది మ్యాక పిల్ల యాడబ్బా అన్ని బండబడ నువ్వేమో మంచి అయోర్లాగా ఉన్నావు నీసంగా ఈ పంది పిల్లని ఎత్తుకొని యాడికోపోతాండవే ఇటు గలీజు పనులు చేయొచ్చా స్వామి శివ శివ ఇది పంది పిల్లన ఏమిరా కళ్ళు నెత్తి మీదకు వచ్చినాయా ఇక్కడ నుంచి పోతావా లేదా ఈ కర్రతో రెండు బట్టించమంటావా పోదు స్వామి పోతాను నేను పోతాను నేను అయ్యగారు కులాసానా అయ్యగారు చూడడానికి చాలా అర్భకులుగా కనిపిస్తారు కానీ తమరు చాలా ధైర్యశాలి ఏమిట్రా సందర్భ ప్రేలాపన లేకపోతే ఏంటి అయ్యగారు మీరు ఎంత సాహసవంతులు కాకపోతే పులి పిల్లని చెంకలో పెట్టుకుని అంత దర్జాగా వెళ్తున్నారు దేవుడా ఇది పులి పిల్లనా హతోస్మి ముందేమో ఇది కుక్క పిల్లలా మళ్ళీ పిల్లి కూనలా తరువాత పంది పిల్లలా ఇప్పుడు పులి పిల్లలా కనిపిస్తోంది ఇక ముందు ఏమవుతుందో ఇదేదో కామరూపి పిశాచేమో కాశ్మీరానో ఎగ్జోసిస్టో ఉన్నట్లుంది బతుకుంటే బజారులో బఠానీలు అమ్ముకోవచ్చు మేకావద్దు గీ కావద్దు పరుగో పరుగో అనుమానం అన్నదే పెనుభూతంరా విజయానికి తొలి మెట్టు విశ్వాసంరా విజయానికి తొలి మెట్టు విశ్వాసంరా ఆత్మవిశ్వాసంరా 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 ఆత్మవిశ్వాస